నమస్కారం శ్రీశత ప్రేక్షకులకి, శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో మనం ప్రతిరోజు కూడా వివిధ ముఖ్యమైన దినపత్రికలున్న ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఫ్రెండ్స్కి స్వాగతం. మరి మనకు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నోవతోట శరత్ గారు. మరి వారిని అడిగే ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం శరత్ గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఒకసారి మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సరే, ముందుగా సాక్షిలో చూస్తే మత్తు బంధం బహిర్గతం, డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చ నేతలది. పాత్రధారి సంధ్య ఆక్వా ఎండి కోటయ్య చౌదరి, సూత్రధారులు టీడీపీ నేతలే. ఇక షెల్ కంపెనీలతో సీఎం రమేష్ టోకారా, బోగస్ సబ్ కాంట్రాక్ట్తో 450 కోట్లు స్వాహ. తాగునీటి పథకాలకు సమృద్ధిగా నిధులు, సమర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి. మాస్కోలో మారణ హోమం, కాకస్ సిటీ హాల్లో కాల్పుల ఘటనలో 133కి చేరిన మృతుల సంఖ్య, చావు బతుకుల్లో మరో 120 మంది. విజయవంతంగా ఇంటర్ పరీక్షలు పూర్తి, సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు. కరెంటులో కృత్రిమ మేతస్సు, ఏఐ మెషిన్ లెర్నింగ్తో విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు. టీడీపీలో 6 మంటలు, టీడీపీలో టికెట్ల కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు. అభ్యర్థులపై మళ్లీ సర్వే చేయిస్తా, కూటమి అభ్యర్థుల వర్క్షాప్లో చంద్రబాబు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. సరే, ఆంధ్రజ్యోతిలో చూస్తే 17,000 ఎకరాలు సమర్పయామి, కోడికి ముందు రోజే ఇండో సోల్కు భారీ పందారం. సోలార్ ప్రాజెక్టుల పేరిట 17,633 ఎకరాలు ధారాదత్తం. 160 కూటమివే, కడప మాదే, 24 ఎంపీ స్థానాలు మావే. ఇక అవినీతి అరాచక విధ్వంసకర పాలనకు 2 నెలల్లో ముగింపు, చంద్రబాబు. ఇక కోడి కూయికనే కోట్లు హుష్, ప్రకాశంలో కీలక నేత లబోదిపు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓటర్లకు పెంచేందుకు భారీగా డంపు, వైసీపీ నేత కళాశాలలో దాచిన 5 కోట్ల నగదు మాయమంట, ప్రకాశం జిల్లాలో. ఇక వైసీపీ నేత భూదాహానికి కుటుంబం బలి, భార్యాభర్త కుమార్తె ఆత్మహత్య, కడప జిల్లాలో విషాదకర ఘటన. ఇక కన్నీటి మాస్కో 150కి పెరిగిన మృతుల సంఖ్య. సో ఇక విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు, డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈనాడులో చూస్తే వైకాపా భూదందాలకు సామాన్యులే సమిదలు, జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా బాధితుల ఆక్రందన. ఇక డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా, డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు, వైకాపా సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు. ఇక ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్, తేదీప వర్క్షాపులో పట్టుబడిన కానిస్టేబుల్. ఇక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే, 49 నమూనాలని పరీక్షిస్తే కొకైను మెథక్వలోన్ ఉన్నట్లు నిర్ధారణ. టెస్ట్ ఏలో 27 నమూనాల్లో మార్ఫిను, ఓపియం, హెరాయిన్. ఇక సిబిఐ దృష్టి అంతా కంటైనర్ భద్రతపైనే, డ్రగ్స్ కలిసిన రెడ్ ఈస్ట్ పాడవుతుందనా, కంటైనర్ ఏమైనా చేస్తారనా. ఇక జనసేనలో 3 స్థానాలే పెండింగ్, 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారు, తిరుపతి అభ్యర్థిపై మళ్లీ పరిశీలన. మచిలీపట్నం ఎంపీ సీటు దాదాపు 12. సో ఇంకా 3 స్థానాలే పెండింగ్లో ఉన్నాయి జనసేనకు సంబంధించి. ఇక 3-6 తరగతులకు కొత్త సిలబస్, మిగతా వరకు మారదు, సిబిఎస్ఈ ప్రకటన. సిబిఎస్ఈలో 3-6 తరగతులు కొత్త సిలబస్ పెడుతున్నారంట. ఇక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కి ఎదురుదెబ్బ, అనర్హత వేటుపడిన 6 మాజీ ఎమ్మెల్యేలు బాజేపీలో చేరిక. ఇక రివర్స్ పాలనలో నెరవేరిన అన్నదాతల కళ అని ఒక వార్త వచ్చింది. ఇక ఉగ్ర కల్లోలమే, మాస్కోలో దాడి జరిపింది ముష్కర మూకలే, రష్యా దర్యాప్తు సంస్థల స్పష్టీకరణ, 133కు చేరిన మృతుల సంఖ్య. సో స్థూలంగా ఇవి సార్ స్టేట్లో ఉన్న వార్తలు. సో వీటిపైన కామెంట్ ఏమైనా, దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? దీని మీద నాకు చెప్పండి. ఇది చాలా దుర్మార్గమైనది. ఏంటంటే ఏంటది, మాస్కో దాడిలో జరిగిన ఉగ్రకల్లోలం రష్యా దర్యాప్తు సంస్థ 133 చేరిన మృతుల సంఖ్య దాదాపు 150. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏందో ఇప్పటికీ నాకైతే తెలియదు, మీ తెలుసో తెలియదు. వీళ్ళ ముష్కరులు దేశంలో చొరబడి అమాయకులైనటువంటి ప్రాణ అమాయకులు షాపింగ్ చేసేవాళ్ళ మీద. అవును, నీ టార్గెట్ ఏది? ఆ టార్గెట్ ని పాలకుల మీద చూడాలి కానీ షాపింగ్ చేసేవాళ్ళు అంటే ఇతర దేశాలు అంటే ఏ దేశాల వాళ్ళు ఉంటారో వాళ్ళు పాపం ఎక్కడెక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకో, వాళ్ళని నువ్వు చంపటం వల్ల నీ అసలు అంతిమ లక్ష్యం ఏంటి? నీది ఎంత దుర్మార్గమైనది. పైగా అక్కడ దేశంలో మాస్కోలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ హెచ్చరించిందట వారం క్రితమే హెచ్చరిస్తే అక్కడ పోయి భద్రతా సిబ్బంది ఏం చేస్తాం?
బలైపోయింది దాదాపు 133 మందికి. అసలు విచక్షణారహితంగా మన దోమలు చంపుతామే. అవును అంతే. అలా చంపటం ఇంత దుర్మార్గం. ఇది సిరియాలో రష్యా జోక్యం చేసుకున్నదని చెప్పేసి దానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు వాళ్ళు ప్రకటించారు. అది క్రైస్తవుల లక్ష్యంగా అంట. మేమే చేసాం క్రైస్తవుల లక్ష్యంగా. ఇది దుర్మార్గమైనది చాలా. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? వీళ్ళ నిర్లక్ష్యం వల్ల సామాన్యులు బలైపోతున్నారు. అక్కడ హైదరాబాద్ లో బాంబు పేలుడు చూడండి. ఎవడో సామాన్యుడు, వాడి టార్గెట్ ఎవడో తెలియదు. ఆ టార్గెట్ ను వాడు చూసుకోవాలి. కానీ టీలాగా వాళ్ళని బడ్డీ కొట్టడం, వాళ్ళని చంపేయటం అంటే ఇది దుర్మార్గం. అంటే నిరసన వ్యక్తం చేయటం అన్నమాట. అదే కనీసం అట్లానే రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అవుతాడు చెప్పాలి కదా. మేము దీనికోసం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ఈ ఉగ్రవాదం పెంచాలన్న ఉద్దేశమా ఏంటనేది తెలియట్లా. సో ఇది ఏమైనా ఆ ఉగ్ర కల్వలం మాస్కో దాడిలో జరిగినట్టు దుర్మార్గం చాలా దారుణమైనటువంటి. తర్వాత డ్రగ్స్ విషయంలో వీళ్ళు ఒకడి మీద ఆరోపణలు, ఒకడి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ పెద్ద చేతులే ఉంటాయి లేకుండా. అసలు అవును, పెద్ద చేతులు లేకుండా కిలోలు నీకు ఒక కంటైనర్లు డైరెక్ట్ గా రావటం, ఆ కంపెనీ పేరుతోటే రావటం అనేది ఎక్కడికి పోతుంది? వీళ్ళు అంటే జనాన్ని మత్తులో ముంచి సంపాదించాలనేది. ఇప్పుడు అవన్నీ కానీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడితే ఎంత 2 కిలోలు 50 గ్రాములు పట్టుకుంటేనే జైల్లో వేస్తున్నారు ఫోటోలతో సహా. వీళ్ళని ఎందుకు పట్టుకోవటం లేదు సిపిఐ? ఎంత దుర్మార్గం. ఇప్పుడు అవంతా ఒకసారి బయటకు వెళ్తే అవును లక్షల కోట్లు అంట వాల్యూ. దాని 50 వేల కోట్లు ప్రస్తుతానికి వరకు అంచనా. దాని ముడి సరుకు 50 వేల కోట్లు వరకు అంచనా. అది నువ్వు దాన్ని డ్రై చేసి పొడి చేసేసి ఇక్కడ దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ లో పంపితే ఇంత ప్యాకెట్కి 1000 రూపాయలు కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దానికి మత్తుకు బానిస అయిపోతుంది. బెట్టింగ్ చూడండి సార్, మీరు బెట్టింగ్ స్టూడెంట్స్ కామ్గా వెళ్ళిపోతా ఉన్నారు. దానివల్ల లక్షల అప్పులు చేసి ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సందర్భాలు చాలా ఉన్నాయి. సో మొత్తం అది కూడా అదే, అది కూడా అదే మొత్తం. అదొక వ్యసనం. వ్యసనం. సో దీని మీద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నా కానీ ఇది అల్టిమేట్ గా తీవ్రత గుర్తించాలి. దీని తీవ్రత గుర్తించాలి. దీన్ని బయటికి తీసుకురావాలి. కనీసం 50 వేల కోట్ల విలువైంది అంటే వాళ్ళు చెల్లించకుండానే వాళ్ళే పంపించరు కదా ఇక్కడికి. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ డబ్బు ఎవరు చెల్లించారు? సో దీన్ని తెలుసు వాళ్ళ వాళ్ళు వాళ్ళ నాటకాలు 10 నిమిషాల పని వాళ్ళకి సిపిఐకి. కానీ సామాన్యులే కొంతమంది సమీధులు అవుతున్నారు చిన్న చిన్న దొంగతనాలు చేసి పట్టుకోటు కోసం. వాళ్ళనైతే వెనక ఫోటోలు పెట్టుకుని దొరికారు ప్రచారం చేస్తున్నారు. ఇది ఇంత దుర్మార్గమైన డ్రగ్స్ మాఫియాని ఎందుకు బయట పెట్టలేకపోతాం? మరి అసలు అబ్బా ఇది చాలా అత్యంత కూడా స్పందించాలి దీని మీద. అసలు ఇంతవరకు స్పందిస్తారు సార్. ఇప్పుడు ప్రతిపక్షాలు స్పందించాలి అంటే బాధ్యత. అధికార పక్షం దాని మీద చర్య తీసుకోవాలి. వీడి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వీడు పేపర్ లో అధికార పక్షమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ ఆరోపణలు చేయడం. ప్రజాస్వామ్యం సిబిఐ చట్టాల మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే ఓకే సార్. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే దేశ రక్షణ కోసం పోరాటం చేయాలి. నిన్న రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ ల 93వ వర్ధంతి. ఎందుకు మనం చెప్పుకోవాలనుకుంటున్నాం అంటే 24 ఏళ్లలోనే దేశం కోసం ప్రాణం అనేది అర్పించడం అనేది సామాన్య విషయం. ప్రాణప్రాయంగా చివరికి మీరు వాళ్ళు గాంధీ కూడా క్షమాపణ అడుగు వాళ్ళని ఉరిశిక్ష నుంచి విముక్తి చేస్తారంటే ఒప్పుకోలేదుగా. అసలు ఆయన నాకు చెప్పటం ఏంది? అసలు ఆయన వాడెవడో మన దేశంలోకి వచ్చి మనల్ని ఆక్రమించుకొని మన దేశాన్ని ఆక్రమించుకుంటే వాడికి నేను క్షమాపణ చెప్పటం ఏంటి? అవును, వాడి వాడిని వెల్లడగొట్టడానికే నేను పోరాటం చేస్తామంటే నేను వాడికి క్షమాపణ చెప్పటం ఏంటి? ఆ వ్యక్తిత్వం ఒప్పుకోలేదు. చూడండి సార్, మీరు గమనించారా లేదా, పంజాబ్ రాష్ట్రంలో వీరోచిత పోరాటానికి కేంద్ర బిందువు రైతాంగ పోరాటం దాదాపు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ రాష్ట్రాలు సంవత్సరాల తరబడి జరుగుతుంది. వాళ్ళు పండించిన పంటకి నేను పండిస్తే నేను గిట్టుబాటు ధర అడగటంలో తప్పేంటి? నువ్వెవడు నా దళారీలు వీళ్ళందరూ ఎందుకు చేయాలి లేదని మనం గట్టిగా కూర్చుంటారు. మీరు ఆ బాటిల్ మీరు తయారు చేశారు, దానికి రేటు కట్టే అర్హత హక్కు మీకుంది. పెన్ తయారు చేశాడు వీడికి, వీడు పెట్టేస్తారు. కానీ ఒక రైతుకు మాత్రం లేదు అది.
ఈ చట్టాలన్నీ మార్పు చేయాలనేది వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు, విలేకరు చనిపోయాడు, దాదాపు ఈ పోరాటంలో 700 మంది చనిపోయాడు రైతాంగ పోరాటంలో. సో అటువంటి గడ్డ నుంచి పుట్టినటువంటి భగత్ సింగ్ ఆ త్యాగాలని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. తప్పకుండా. దానికి సంబంధించి నిన్న రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు వీళ్ళందరూ ఆయనకి నివాళులు అర్పించడం, అసలు మనం భగత్ సింగ్ ఫోటో తీసుకెళ్ళండి పబ్లిక్లో వెళ్ళి యూత్ను అడిగితే ఇతను ఎవరు అంటే ఏం చెప్పారు? చాలా మంది చెప్పలేరు. చెప్పలేరు. 50% చెప్పలేరు. చెప్పలేరు. అది ఇప్పుడున్న యూత్ అయితే అసలు చెప్పలేరు. పెద్దవాళ్ళకే తెలియదండి, చాలా మందికి, చాలా మందికి చదువుకున్న వాళ్ళకే తెలియదు. ఒక అతను అయితే ఏదో లైవ్లో చూశాను, సార్ ఆయన ఆయన ఎవరంటే సడన్గా చెప్పలేకపోయాడు అంబేద్కర్ బొమ్మని. ఆంధ్రజ్యోతిలోనే ఇట్లా చూశాడు వీడియో. సో మనకే హీరోల గురించి చదువుకున్న మనకంతా తెలివితేటలు వచ్చు అనే వాళ్ళకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి తెలియదు. సో ఆయన వాడిని స్మరించుకుంటూ నిన్న కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఇక ఎన్నికల నియమాలపై అవగాహన అధికారులకు నిన్న కలెక్టరు కలెక్టర్గా డిఎస్పీ కిషోర్ చేమకుర్తి అలాగే కలెక్టర్ కూడా నిన్న రెగ్యులర్గా దాని మీద ప్రాసెస్ నడుస్తాను. ప్రజలు కూడా ఎన్నికల నియమాల గురించి అసలు రాజకీయ నాయకులు కూడా తెలియదు. రాజకీయ నాయకులకు కూడా నామినేషన్లు వెయ్యాలన్నా ఎలా వెయ్యాలి, దాంట్లో ఏమేమి ఫారాలు కావాలని కూడా చాలా మందికి తెలియదు. అలాగే ఒకసారి కదిరి బాబురావు గెలుస్తాడనుకున్న సీట్ అది, కదిరి బాబురావు దాంట్లో నామినేషన్ పత్రాల్లో ఏదో మిస్ అయింది. తర్వాత డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చేసారు. డమ్మీ క్యాండిడేట్ కరిగేరికి చూడండి. సో అది మనం ఎన్నికల నియమంలో ఏమేమి ఉండాలి? చేమకుర్తిలో ఈ ఒంగోలు డిఎస్పీ కిషోర్ కుమార్, కిషోరు చేంపుర్తి సి దుర్గా ప్రసాద్ పలు గ్రామాల్లో ఓటర్ల ఎన్నికల ప్రవర్తన నియమాలు అవగాహన కలిగి రానున్న ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని ప్రజలు పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిష్పాక్షంగా అభ్యర్థులకు ఓటు వేయాలని వాళ్ళు నిర్వహించారు. ఈ ప్రభుత్వం అది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నప్పటికీ కూడా ఏదో పేపర్ల మీదనే వాస్తవంగా ఎవరూ పాటించట్లేదు. మరి పాటిస్తే ఎందుకు ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఎంపీ 200 కోట్లు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ జరుగుతున్నాయి నిబంధనలు పాటించడం వేరు, డబ్బు ఖర్చు పెట్టడం వేరు. సార్ నిబంధనలు నిబంధనలు పాటిస్తున్నట్టే ఉంటారు, ఆ డబ్బు పోవాల్సిన చోటుకి ఎట్లా పోతుంది? మరి అధికారులు తయారయ్యారంటే వీళ్ళు ఈ రోజు వస్తారు. వాస్తవమే వాడు మనం అనుకునేది సామాన్యుడు ఈ రోజు ఓట్లు నేను నాకు తెలిసి గతంలో బాపట్ల ఎంపీ పురంధేశ్వర కారి కనబాక లక్ష్మి కనబాకలక్ష్మి మా నూత్రపాడు వచ్చారు కదా, బాపట్ల ఎంపీ ఆయన నూత్రపాడు మా కాన్స్టిట్యూన్సీ దాంట్లో ఆమె అసలు అక్కడికి రానే రాలా బాపట్ల ఎంపీ రావాలి కదా. చాలా మంది ఎంపీలు కూడా రారు, ఎలక్షన్స్ కూడా రారు, ఆమె ఎలక్షన్ కూడా రాలా, క్యాంపెయిన్ కూడా రాలేదు. క్యాంపెయిన్ కూడా రాలా, గెలిచింది గెలిచిందే ఓడి నాకు తెలియదు తెలియదు గెలిచింది గెలిచింది తెలుగుదేశం ప్రభుత్వం. ఓకే. సో ప్రజాప్రతినిధులు ఓటు అడగటానికి కూడా రాను ఊళ్ళు ఉంటాయి. అప్పుడు వీళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళ సమస్యలు చెప్పుకోవాలనే ప్రజాప్రతినిధులు ఉన్నాడు కదా. సో జనాలు కూడా వీడు వచ్చేదంతా పోయేదంతా వచ్చి 4 రూపాయలు తీసుకుందామనే దీంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో 10 ఓట్లు ఉందనుకోండి, ఇప్పుడు 2000 3000 ఉంటాయి, 30000 వస్తాయి, ఏదో దానికి ఉంటాయి. మన బాధలు అట్లా తప్పవు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా జరగవు. ఎవరి సంవత్సరం సంపాదించుకుంటాడు? నువ్వు 100 కోట్లు సంపాదించుకోవాలంటే పెట్టుతున్నావంటే 200 కోట్లు సంపాదించుకోవాలనే కదా ప్రజలు ఆ మైండ్లో ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా డబ్బులు ఇచ్చి గెలవాలన్న మైండ్లోనే ఉన్నారు. ఎవడొచ్చినా తినేది కామను అనే ఒక ఆలోచనకు వచ్చేసారు. అసలు నువ్వు ఎమ్మెల్యే నేరుగా ఇంటికి వస్తాడు ఈ రోజు ఎలక్షన్స్ కి, రేపు పొద్దున అతను ఎన్నికలు గెలిస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే పోలేవు. ఎంత కష్టం అద్భుతంలాగా ఫీల్ అవుతున్నారు జనాలు కూడా ఒక ఎమ్మెల్యేని కలవటం అంటే. ఇక నామినేషన్ ప్రక్రియపై అవగాహన ఉండాలి. అసలు ఎలక్షన్ కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, అంటే ఏంటి కావాలి ప్రొసీజర్ ఏంటి అనేది అవగాహన కల్పించాలి కలెక్టర్ సామాన్య ప్రజలకు కూడా. వివిధ సామాన్య ప్రజలు ఓటు వేస్తారు నేరుగా వాళ్ళు అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేయాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ప్రొసీజర్ తెలియాలి కదా. దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకంటే ఐఏఎస్ ఉంటారు ఐపీఎస్ ఉంటారు గైడ్ చేస్తారు సామాన్య ప్రజలు కదా. అన్ని రాజకీయ పార్టీలు పిలిపించి అయ్యా ఇలా ఉంటది ఎన్నికల నియమావళి, ఈ నామినేషన్లు ఈ విధంగా ఉండాలి,
అనేది చెప్తారు. దాదాపు 3 సార్లు సమావేశం చేసినట్టుంది కరెక్ట్, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళతోటి, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల వాళ్ళు. తర్వాత ఇండిపెండెంట్లు వేసిన వాళ్ళని కూడా మండల స్థాయిలో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. వాళ్ళ తరపు నుంచి ఆ ప్రాసెస్ చూసేవాళ్ళు ఉంటారు కదా, ప్రధాన అభ్యర్థి కాకుండా దానికి సంబంధించి ప్రాసెస్ చూసేవాళ్ళు ఉంటారు, లాయర్లు ఉంటారు వాళ్ళకి లీగల్ సంబంధించి. సో వాళ్ళందరికీ ఉండాలి. ఇది ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎంత ముఖ్యమైనదని, నామినేషన్ల ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలకు పూర్తి స్థాయి అవగాహన ముందు వీళ్ళకు ఉండాలనేది, అధికారులకు ఉండాలనేది కలెక్టర్ నిన్న చెప్పడం జరిగింది. ప్రత్యేక వర్క్షాప్ కూడా నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియపై డెమో నిర్వహించారు. నామినేషన్ను స్వీకరించేటప్పుడు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన చెక్ లిస్టు అనుసరించాలి. ఇన్ని ఉంటాయి, ఈ ఫారం ఉంటుంది, ఇవన్నీ దానికి సంబంధించి ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. 1 బై 1 చూసుకుంటారు, ఇది ఇచ్చాడా ఇది ఇవ్వలేదా ఇది ఇచ్చాడా ఇది ఇవ్వలేదా చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు నామినేషన్ తీసుకోవాలి. నామినేషన్ తీసుకుంటారు వాళ్ళు అతను తర్వాత అభ్యర్థి వచ్చినప్పుడు నామినేషన్ మంది పరిశీలిస్తారు. ఈ పలానా అభ్యర్థి ఇచ్చిన దాంట్లో ఈ పత్రం లేదు డిస్క్వాలిఫై ఇచ్చేటప్పుడు తీసుకుంటారు, మామూలుగా పరిశీలించరు కదా, అప్పుడు పరిశీలించరు కదా. సో అదే వీళ్ళు ముందు చూసుకోవాలి, అభ్యర్థుల ముందు తెలియాలి కదా అసలు. ఎస్, సో కండిషన్స్ ఏంటి, దాని మీద ముందు కలెక్టర్ అధికారులకే అవగాహన ఉండాలి. అవును, రైట్. ఇక క్షయవ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు అంట. ఈ క్షయవ్యాధి అనేదండి ఇంకా ఉందా, ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్గానే ఉంది, కానీ ఎక్కడో చోట దీన్ని 1-2 కేసులు ఎక్కడన్నా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దానికోసమైన ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా పనిచేయాలి. నేపథ్యంలో మా రేపు ఈరోజు 24 క్షయవ్యాధి నిర్వహణ దినోత్సవం సందర్భంగా 89 మందికి హెచ్ఐవీ ఉందన్నారు ఆయన. ఆయన డాక్టర్ సురేష్, క్షయవ్యాధి నివారణ అధికారి. ప్రస్తుతం జిల్లాలో 2567 మంది క్షయ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. వారిలో 89 మందికి హెచ్ఐవీ ఉంటే క్షయవ్యాధి ఇంకా తీవ్రంగా ఉంటుందా. 155 మందిలో మల్టీ డ్రగ్స్ రెసిడెన్సీ, MD, టీబీ సోకినట్లు గుర్తించామని. ఈ మధ్య పెంచి అంతకుముందు తగ్గింది, ఈ మధ్య మళ్ళీ పెరిగినట్టుంది. ఓకే, పెరిగినట్టుంది. సో ఇది వాస్తవం వస్తా అంటే మనిషి చాలా అల్లాడిపోతాడు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ టీబీ సోకే అవకాశం ఎక్కువ ఉంది. దీని మీద నివారణ చర్యలు చేస్తున్నామని, దాని మీద ర్యాలీ, ప్రజలకు అవగాహన కల్పిస్తాను. అసలు పొడి దగ్గు వస్తే ఆగకుండా 4 రోజులు వచ్చిందని ఖచ్చితంగా క్షయ పరీక్ష చేయించుకోవాలి. ఆ కళ్ళ పరీక్షలోనే తేలిపోద్ది, కళ్ళ వాళ్ళు సేకరిస్తారు. ఆ కళ్ళని మనం పరిశీలిస్తే ఇది ఇతర క్షయం ఉందా ఇంకేమన్నా ఉందా అనేది తేలిపోద్ది. మనం నిర్లక్ష్యం చేస్తాం, చాలా 4 రోజులు తగ్గుందా, తగ్గితేలే బిళ్ళలు మింగుతా ఉంటాం. అది చివరికి క్షయకి సింప్టమ్స్ లోనే గుర్తించుకోవాలి. సరే, దాని మీద 95% ఫలితాలు సాధించినట్లు ఆయన చెప్పారు. ఖచ్చితంగా దీన్ని కోర్సు వాడితే తగ్గొచ్చు, తగ్గింది అనేది చెప్తాం. సరే, స్టార్టింగ్ లోనే మనం ముందు మనం గుర్తించి అదే నిర్లక్ష్యం, చాలా మంది నిర్లక్ష్యం వల్లే క్షయవ్యాధి పడతా ఉన్నారు. అది ఏది అనేది తెలియక తగ్గినప్పుడు నోటికి అడ్డంగా, నోటికి చేయి అడ్డం పెట్టుకోవటం ఖర్చు పెడతాయి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయరాదని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం మంచిదని, తద్వారా క్షయ సోకకుండా ప్రబలకుండా ఉంటారు. ఇప్పుడు తిరణాలు జరుగుతున్నాయి, గుళ్ళుకి వెళ్తా ఉన్నారు, సంబరాలు జరుగుతాయి, వీటన్నింటిలో మనం వేచిగా వదిలిపోతున్నాయి, ఎవడో దగ్గుతాడు అది మళ్ళీ మనకు వస్తుంది. సో గుంపులోకి ఒక సమూహం, సమక్క సారక్క ఆలయ పూజారే చనిపోయాడు, 3-4 రోజులు కంటిన్యూగా జరిగినాయి కదా ఆరోగ్యంతో, లక్షల మంది అక్కడ గుమ్మిగుడి, మంది దాదాపు 1 కోటి మంది, 3-4 రోజుల్లో 3-4 కోట్ల మంది వస్తారు. వచ్చినప్పుడు దాంట్లో కనీసం సగం మంది అయినా కానీ దర్శించుకుంటారు, పూజారి దగ్గరికి వెళ్ళేస్తాయి, అందరు దర్శించుకుంటారు ఆ గద్దెని, ప్రతి ఒక్కరు దర్శించుకుంటారు. అక్కడికి వెళ్ళేది ఆ గద్దెని దర్శించుకోవడం ముఖ్య ఉద్దేశం, సమక్కసారక్క గద్దెను దర్శించుకోవడం. 1 కోట్ల మందిలో ఎవరికి ఏ జబ్బు వస్తుందో, తర్వాత అక్కడ వాటర్ మునగటం, అంత కలుషితంగా ఉంటుంది కదా, ఎంతో కొంత కలుషితమై ఉంటుంది, ఎంతో కొంత చాలా కలుషితం, ప్రజలకు అవగాహన లేకనే. సో క్షయ అనేది అట్లా వస్తుంది, ఎవడన్నా దుమ్మెడు అనుకో వస్తుంది, అందుకని ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. దానికి సంబంధించి ఐడియా అనుమానం వస్తే క్షయ పరీక్ష నిర్ధారించుకోవాలని చెప్పి. ఈ రోడ్ల మీద ఉమ్మి ఊయటం కూడా అసలు ఎక్కడ పుట్టిస్తుంది సార్, మీరు అసలు హైదరాబాద్ లో చూడాలి, ఈ గుట్కాలు ఈ నువ్వులే ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటారు. అది వేరే సార్, ఎక్కడ పక్కనుండి ఊస్తే అది వేరే విషయం. అసలు వెహికల్స్ మీద పోతాయి, వెనకాల ఎవడో వస్తున్నాడు కూడా చూడాలి. కనీసం వచ్చింది ఓకే, ఉమ్మి ఇవ్వాలంటే కనీసం ఎవడన్నా వస్తున్నాడా లేదన్నా చెక్ చేసుకోవాలి కదా, కనీసం కామన్ సెన్స్ ఉండదు. ఓకే, ఇక మరో వార్త చూస్తే సార్, పర్యావరణ పరిరక్షణ ధ్యేయం
ఎక్కడ ఎక్కడ ప్రజలు. నిన్న రాత్రి ఒక పాట విన్నాను సార్ సివిఎన్ రీడింగ్ రూమ్ లో, సినిమా పేరు కూడా తెలియదు, చేసేది ఏమిటో చెప్పేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని. నా ఒక ఒక వ్యక్తి ముసలి వ్యక్తి మొక్కలు ఆడుతూ ఉంటాడు, ఏది చనిపోయే వ్యక్తి అంటే 90 సంవత్సరాలు, బాబు నువ్వు ఈ మొక్కలు ఆడుతున్నావు, ఇది పెరిగేది ఎప్పుడు, దాని ఫలాలు ఎప్పుడు తింటారు, అయ్యా నేను కాదయ్యా నేను పెంచి నేను వేస్తాను, అది పెరిగి పెద్దదై భావితరాలకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడింది అనేది ఆ పాటలో అద్భుతమైనది, మంచి భావన. అలాగే మనం ఇప్పుడు మొక్క అనేది మనం ప్రతి చాలా మంది మొక్కలు నాటవటం అనేది తగ్గిపోయింది, ఇల్లు ఇల్లు చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉందని చూసుకుంటున్నావు, తప్పితే ఆ ఇంట్లో 4 మొక్కలు వేయాలన్న ఎంత కలకల్లాడుతుంటుంది. మీరు చూడండి బెంగళూరు చూడండి, దాన్ని గ్రీన్ సిటీ ఎందుకన్నారు, మొక్కల గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధ, ఆ మొక్కల వల్ల. మీరు ఒకసారి వర్షం పడ్డప్పుడు ఊరు బయటకు వెళ్తే ఆహ్లాదకరం ఎంత, ఇళ్లలో కూడా మొక్కలు నాటడం వల్ల పర్యావరణం ఈ అకాల వర్షాలు ఏంటి, ఇప్పుడు నిన్న వర్షం పడింది తెలంగాణలో, మనకు కూడా పడింది కదా, మనకు అక్కడక్కడ పడింది తెలంగాణలో, పంటలు పోయినాయి, అది సమయం అది కాదు కదా, వేసవికాలంలో వర్షం పడటం వైపునిచ్చే. సో మనం ఎప్పుడు పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఖచ్చితంగా అది మనల్ని కాపాడుద్ది, ఖచ్చితంగా అది కాపాడుద్ది. అందుకని నిన్న ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటి సంఘటించిన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ మారెడ్డి అంజనెడ్డి కోరారు. విశ్వవిద్యాలయ ఆవరణలో శనివారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. మీరు యూనివర్సిటీలో చూస్తే మొక్కలు చెట్లు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేను సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళాను, ప్రతి మొక్క లేని ప్లేస్ ఉండదు, అద్భుతంగా ఉంటుంది. కొన్ని 100 ఎకరాలు ఉంటుంది కాబట్టి మనం ఉన్న చోట మొక్కేసుకుంటే సరిపోతుంది కదా. మేము మొన్నటి దాకా వేప చెట్లు మా అటో ఇటు పెద్ద చెట్లు ఉన్నాయి, మా ఒక చెట్టు తీసేస్తే ఒక చెట్టు ఉంది, అంటే ఇల్లు కట్టుకోవాలని కాదు, ఖచ్చితంగా దాని ప్రభావం మాకు ఇప్పటికీ తెలిసిపోతుంది. చెట్టు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఈ సెంటిమెంట్లు ఎక్కువైపోయినాయి సార్, ఇంటి ముందు చెట్టు ఉండకూడదని. అసలు అది చాలా నిజంగా దరిద్రమైన చెట్టు ఉంది అంటే అది ఉపయోగమే కదా, ఉపయోగం కదా, దాని లేనిపోయిన అపోహలు కొత్త కొత్త దీని మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది లేనిపోయిన అనుమానాన్ని క్రియేట్ చేసి మనుషులకి చెట్టు ఉండటం వల్ల నష్టమే, నష్టమే ఏం సార్, అది ఎంత ఆక్సిజన్ ఇచ్చేది, అవి ఉండబట్టే కదా మనం బ్రతుకుతుంది, అది ఉండటం మనం బ్రతుకుతుంది, ఇంకా అది త్యాగం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. అవునవును, అది అది నష్టం ఎట్లా అవుతుంది, మరి ఫూలిష్నెస్. అది చెప్పేవాడు ఉంటే అది వినేవాడు ఉంటే చెప్పేవాడికి ఏదైనా చెప్తాడు, అలా ఉంది పరిస్థితి. ప్లాస్టిక్ కవర్లు నిషేధం అన్నారు, ఎక్కడ పెట్టినా చాలా విడిగా ఉన్నాయి. ఈ ఒంగోలులో కూడా అన్ని చెట్లు అన్ని కొట్టేస్తున్నారు కదా, నాటేది ఎక్కడా లేదు, నాటిన కన్నా నాడుతా ఉన్నారు, వాటిని పోషించేది లేదు, వాటికి నీళ్లు పోసేది లేదు అనేది ముందు నుంచే ఉంటే వాళ్ళకి అవగాహన ఉంటే ఈ మొక్కల వల్ల ఇది ఉపయోగాలు, దానివల్ల మా ఆక్సిజన్ వస్తుంది. ఇది పాఠాల వరకే పరిమితం కాదు, వాళ్ళ చేత మొక్కలు నాటించాలి, దానికి సంబంధించి అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది, వీళ్ళు తీసుకొని నాటితే అద్భుతంగా ఉంటుంది. సో మనం ప్రకృతికి ఎంత మేలు చేస్తే అంతకంటే 100 రెట్లు ప్రకృతి మనకి మనకి ఇస్తుంది. కరెక్టే. ఇక వృద్ధాశ్రమానికి గ్రైడర్ అందజేత ఎవరు సార్? ఇది నిన్న మీరు శర్మకాలేజ్ దగ్గర ఒక వృద్ధాశ్రమం ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే ఏదో సందర్భంలో పట్నాయక్ హీరో సంగీత దర్శకుడు పట్నాయక్ హీరో సందర్భంలో మాట్లాడుతూ అసలు ఈ వృద్ధాశ్రమాలే నిర్మూలించారన్న, ఎందుకన్న మాట అంటే ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటే వృద్ధాశ్రమాలు. కరెక్టే సార్, అది కరెక్టే. ఇప్పుడు మా కుటుంబంలో 10 మంది 4 ఉన్నామండి, 4 మా తల్లి అద్భుతంగా పెంచిందిగా, చనిపోయేంత వరకు పెంచింది ఆమె. రేపు చనిపో 4 ఒక 2 నెలలు చూడండి అన్నం తిన్నావయ్యా అని అంటది, ఆమెకు ఓపిక లేకపోయింది. అటువంటిది 4 కన్నా తల్లి పెంచిన తల్లి మన వృద్ధిలో మన అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం చేసినటువంటి తల్లిదండ్రుల్ని మనం 4 చూసుకోలేమండి, అంతేగా 4 వాటాలు వేసుకొని వృద్ధాశ్రమం, వాటాలు వేసుకోండి సార్, అది వృద్ధాశ్రమం స్వేచ్ఛని ఇవ్వాలి. ఎవరి దగ్గర ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉండేటట్టు స్వేచ్ఛని ఇవ్వాలి కదా. ఈ కొడుకు ఇదే చూస్తాడుగా, రేపు పొద్దున్న నీ పరిస్థితి ఇదే కదా, అబ్జర్వ్ చేస్తుంటాడు కదా, అబ్జర్వ్ చేస్తాడు అండి. అది అటువంటి వాళ్ళు ఎంత గొప్ప బ్రతుకులు బతుకుని వాళ్ళని చూశానండి నేను. ఇక్కడ పెద్ద వృద్ధాశ్రమం ఉంది, ప్రొఫెసర్లు సార్, ప్రొఫెసర్లు డాక్టర్లు వృద్ధాశ్రమంలో ఉన్నారు. అవును, ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళకి ఇంకా బయట పడలేక, వాళ్ళు మాట్లాడేది బయట పడలేక
పిల్లల్ని విమర్శించలేక కొడుకులు విమర్శించలేక వాళ్ళు పాపం వాళ్ళు కష్టాలు ఉంటాయి కదా, మనల్ని ఎలా చూస్తారు, మీరు ఎలా చూసారు వాళ్ళని, వీళ్ళు ఎలా చూసారు. కానీ ప్రతి తండ్రి తల్లి కొడుకు మీద మాట పడని ఒక తల్లి అంటది ఒక చోట వృద్ధాశ్రమంలో, ఏమ్మా నువ్వు ఎందుకున్నావు, బ్రాహ్మాణంగా ఉంది నీకు, నగలు కూడా ఉన్నాయి బాగా బంగారం, నా కొడుకు నా కోడల మాట విని నన్ను నిర్వహిస్తాడు. నీ కొడుకు కోడల మాట ఏమిటండి, ఇటువంటి మాటలు అది తప్పు. ప్రతి ఒక్కళ్ళు తండ్రి కొడుకు అర్థం చేసుకోవాలి. ఆ కోడలు కూడా ఒక తండ్రి ఒక తల్లి ఉంది ఉంటారుగా. ఎంత పాపం అంటే ఎంత మిస్టేక్ అంటే తల్లిదండ్రులు లేకపోతే పడే బాధ మామూలు బాధ కాదు. చెప్పుకుంటున్నాం ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. సోషల్ మీడియాలో అటువంటి దుర్మార్గమైన సన్నివేశాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. కానీ ఎన్నాడు బతుకుతాం మహా అయితే, ఇప్పుడు 70 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే 55-60 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే, ఈ 70 సంవత్సరాలు అంటే నీ సేమ్ కథం అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. సో ఈ లోపు నీ తల్లిదండ్రులు నువ్వు చేసుకుంటుంటే చనిపోయేటప్పుడు కూడా నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకున్నాను తృప్తితో చేస్తాం. అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు దర్రాని కూడా దాని పట్నాయక్ అన్నాడు ఆ మాట, ఈ వృద్ధాశ్రమాలు అవును నిర్మూలించాలని. ఈ వృద్ధాశ్రమాలు ఎంత పెరుగుతున్నాయంటే అంత మానవతా విలువలు తగ్గిపోతున్నాయి కరిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరిగితే మళ్ళీ మానవత్వం లేనట్టే మరి, మనం పాపాత్మలకి ఆ రకంగా తల్లిదండ్రులు మనం బతికినంత కాలం చూసిన తల్లిదండ్రులు నీ వృద్ధాశ్రమంలో చేస్తాడు, నీ అంత పాపడు అంతకంటే పాపమే ఉంది. సో ఏదైనా చాలా విచారించాల్సిన విషయం సార్. అది ఒకటి, ఇది బ్లడ్ సార్, బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూత్ ముందు ముఖ్యంగా రావాలి, జేసీ అవగాహన కల్పించేవాడు లేకనే కదండి. ప్రతి ఒక్కళ్ళు అసలు కలెక్టర్ అయితే ఒక పిలుపునిస్తే, రాజకీయ నాయకులు ఒక పిలుపునిచ్చేది అనుకోండి, పుట్టినరోజులు ఇప్పుడు మెగాస్టార్ చేద్దని చెప్పి పుట్టినరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఈ రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తా ఉన్నారు, ఇది హీరో రామ్ చరణ్ పుట్టినరోజు. అలాగే ప్రతి ఒక్కళ్ళు రామ్ చరణ్ కాదు, ఈ పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు పిలుపునిస్తే ఇస్తారు కదా. గుడ్డలు చీల్చుకోవటం కేకలు కాకుండా కాదురా బాబు, మీరు నా పేరుతోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే కితకితలాడతాయి బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలతోటి. ఒక నాకు తెలిసి చిరంజీవి ఒక్కడే, చిరంజీవి అభిమానులు దాదాపు 20% కంట్రిబ్యూషన్ చిరంజీవి బ్లడ్ డొనేషన్ నుంచే వస్తుంది సార్. యూనివర్సిటీ గానీ కాలేజీల్లో గానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చే, వాళ్ళు మోటివేట్ చేయాలి. ప్రభుత్వం కూడా కలెక్టర్ మీరు చేయాలని పెట్టేస్తే ఖచ్చితంగా చేస్తాను. ప్రతి డిగ్రీ కాలేజీలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాలండి, ఒకసారైనా కానీ పిల్లలు డొనేట్ చేయాలి అనేది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా రక్తదానం పట్ల అవగాహన. అవును, నిన్న మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో నిలిచారు సార్ జేసీ ఒంగోలు, అదేవిధంగా కేకే కంప్యూటర్స్, వీళ్ళిద్దరు కూడా నిన్న బ్లడ్ క్యాంప్ డొనేట్ చేశారు. దాదాపు 20-30 మంది కూడా డొనేట్ చేశారు బ్లడ్. సో చాలా యూత్ ని బాగా అట్రాక్ట్ చేశారు సార్ కూడా. మన ముఖ్యంగా మాతా శిశు వైద్యశాలలో డెలివరీ కేసులకి చాలా అవసరం, చాలా రక్తహీనతతో రక్తహీనతతోటి చాలా మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాని దృష్టిలో చాలా మందికి నాకు ఫోన్లు చేసేవాడు, రక్తం కావాలి నేను కూడా రెఫర్ చేస్తా ఉండేవాడు. ముందు మనం ఇస్తే వాడు రీప్లేస్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా. బ్లడ్ డోనర్ తీసుకునే కావాలనుకునేవాడు 4 పోయి బ్లడ్ ఇచ్చి తెచ్చుకోవాలి, ముఖ్యం ఈ ప్రాణం కాపాడాలి కదా. సో రక్తదానం పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి కూడా. తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేయాలి సార్, మనకి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. సో హ్యాపీగా ఉండొచ్చు ఇంకా. ఓకే సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాల మీద మనం విశ్లేషణ చేస్తాం, థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టాక్స్ ఇప్పటి కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.